ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు మరియు పలు పార్టీల నాయకులు కేసీఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజుగౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి రమేష్ కుమార్ గారు మరియు పలు పార్టీల కార్యకర్తలు తెరాస పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి మరియు పలువురు పార్టీ నాయకులు ఈ సభకు హాజరై సభను విజయవంతం చేసినారు. అంటే అక్కడ బతుకుదలు లేదు, ఉన్న వృత్తి అన్నం పెట్టే వృత్తి నాశనం చేసినారు. 1,000 కోట్ల రూపాయలతో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండంగా ఉచితంగా ఏటా 100-150 కోట్ల రూపాయల చేప విత్తనాలను అన్ని చెరువులలో అన్ని ప్రాజెక్టులు పోస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా మన మత్స్యకారులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఈ విధంగా పద్మశాలి కార్మికులు, చేనేత కార్మికులు ఒక్కొక్క రోజు 7 చచ్చిపోవటం, 10 మంది చచ్చిపోవటం. ఓచంపల్లి అనే గ్రామంలో నేనే పోయి ఏడ్చినారు. అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే అయ్యా 50,000 ఇలా మాఫీ చేయమంటే చేయలే. నేను భిక్షాటన చేసి 3.5 లక్షలు జమ చేసి మళ్ళీ నేనే స్వయంగా పోయి ఇంటికో 50,000 రూపాయలు ఇచ్చా కుటుంబాలు నిలబెట్టి ఈ విధంగా నాశనం చేసినారు. చేనేత కార్మికుల నాశనం, మత్స్య కార్మికుల నాశనం, యాదవ సోదరుల వాళ్ళు పూర్తి సరిగా లేకపోవటం, అనేక వృత్తులు చెరగొట్టినారు. ఇలా గోల్డ్ ఆభరణాలు మన కంసాలు బంద్ చేసి ఇచ్చి ఆ మొత్తం జ్యువెలరీ షాప్ వచ్చిన తర్వాత వాళ్ళ వృత్తి పోయిన అడిగేవాళ్ళు లేడు, పడుచుకునేవాళ్ళు లేడు, అనేక రకాలుగా జరిగింది. వాటన్నిటి కూడా ఒకటి నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ కళ్ళ ముందర ఉండి నేను చెప్పే చేప పిల్లలు మీ ఊరు చెరువులో కూడా పోస్తున్నారు, నేను చెప్పే గొర్రెలు మీ ఊళ్ళో కూడా వచ్చినాయి, నేను చెప్పిన కరెంటు మీ ఊళ్ళో కూడా వచ్చింది, నేను చెప్పిన రైతు బంధు మీ ఊళ్ళో కూడా వచ్చింది, నేను చెప్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ ఊళ్ళో కూడా వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎక్కడో జరిగే దూట మాట చెప్పలేను. ఆడపిల్లలు ప్రసవం అయితే నేను చెప్తున్న కేసీఆర్ కిట్టు మీ ఊళ్ళలో కూడా వచ్చింది, మీ మండలాల్లో కూడా వచ్చింది. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, మగ పిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తా. అమ్మఒడి వాహనాలు పెట్టి దానిలో తీసుకొని పోయే వాళ్ళను ఇంటికాడ తీస్తా. ఈ రకంగా మహిళల సంక్షేమం కావచ్చు, వృత్తిపరి వాళ్ళది కావచ్చు, రైతులది కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ సంక్షేమం మరింత పెరగాలి. వచ్చే ఈ ఎన్నికల తర్వాత నిన్ననే నేను నిన్న రెస్ట్లో ఉన్నా, నిన్న నా పర్యటన లేకుండే మళ్ళీ ఈరోజే ఫస్ట్ ప్లేట్కి వచ్చాను. నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, మంచి ఏంటి చెడ్డ ఏంటి అని సమీక్ష చేసినా. నిన్ననే ఈవినింగ్ నా చేతికి ఒక సర్వే రిపోర్ట్ వచ్చినారు. సరే డంబాసారని ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నాం, ప్రజల దగ్గర ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది. ప్రజలు తమకు కావాల్సిన వాళ్ళని గెలిపించుకుంటారు. నాయకులకు పార్టీలకు చాలా ఆరాటం ఉబలాటం ఉంటుంది, కానీ ఇవాళ సర్వే లేటెస్ట్ సర్వే చెప్తున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 103 నుంచి 106 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితికి రోజు కింద పెరుగుతూ ఉంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు పచ్చబద్ధాలు చెప్తున్నారు, వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి శాత కాదు. మహేందర్ రెడ్డిని కొట్టానంటే కేసీఆర్ని కొట్టానంటే వాళ్ళకి శాత కాదట. కాంగ్రెస్ వాళ్ళకి శాత కాక ఆంధ్రకు పోయి అమరావతికి వెళ్ళి చంద్రబాబు నాయుడు భుజాలను ఎక్కించుకొని తోలుకొస్తాను. ఇలా తాండూరు ప్రజలు, ముఖ్యంగా మా అక్కజలు ఒక మాట చెప్పాలి మీరు దయచేసి. ఈ ఏళ్ళ కూడా మనకి ఇంకా మన రాష్ట్రం మనకు వచ్చినాక 4 ఏళ్ళు గడిచినాక ఇప్పుడు కూడా మనకు మన రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమా, వలసవాదుల పెత్తనం అవసరమా? అమ్మ మీరు చెప్పాలి, అవసరం ఉందా లేదా? గట్టిగా చెప్పాలి, చేతులు అందరూ ఎత్తారు దయచేసి.